గుడ్ మార్నింగ్. లక్ష్మి, రాత్రి మంచిగా తిన్నావు కదా, ఎరా. ఏం గంగా, మీ అమ్మేట పోయిందే? నా మురారి బాబమ్మ. మురారి, ఏమ్రా మేత మొత్తం తినేసినావా? ఏ కాలొక్తాను, ఇగరా ఇగరా. లక్ష్మి, అమ్ములు అమ్ములు, ఇలా బాత్రూమ్ పోలేవేమే ఇంకా, పొద్దు పొద్దున్నే వెళ్తావుగా. ఏందక్క పాలు ఇంత లేట్ తీసుకొచ్చినావు? గియాల నాయనకు బాగాలేదే, నేను తీయనికే జర లేట్ అయింది. కాబట్టి సరే సరే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. బాయ్ బాయ్. ఇగో అత్త, అత్త పోయిన దినం నువ్వు పైసలు ఇయ్యలేవట కదా, బాగా పడుగుతాండు, ఇస్తాకూడలా? సరే జర జల్దీ చూడు. అవు కూడలా, నువ్వు పెళ్లి చేసుకోవా, నా కొడుకుని చేసుకుంటావా? చేసుకుంటా అత్త, బరాబ్బర్ చేసుకుంటా. ఎదురు కట్నం ఇస్తే గిప్పుడే వేసుకుంటా నీ కొడుకుని. ఉప్పల్ల 6 ఎకరాలు, అహరల్ల 60 ఎకరాలు రాసి పెట్టినావు అనుకో, గిట్లా లేకపోతా నీ కొడుకుని. ఏం మళ్ళా రాసిస్తావా? మస్తు గడుచుదానివేనా నువ్వు? అరే అత్త, జమాన్ ఎట్లున్నదో చూస్తానో కదనే, గడుసుగానే ఉండాలి. మా అవ్వ ఒక సామెత చెప్పేది, కరువులో ఉన్న పులి గడ్డి మేస్తుందా అని. ఈ జిందగీలో కూడా గట్నే ఉండాలి. పోయొస్తాం అలా. రే పండు, ఇగో పాలు తీసుకోవే పూజారికి. నేను గిట్లా ప్రదక్షిణాలు వేసుకొని వస్తా. చెప్పండి. అర్చన చేయాలి. పేరు? నా పేరు ముకుందా, బాపు నరేంద్ర, అమ్మ శ్రీదేవి. ఇంకా? మురారి.
మురారియా? అదే మా దూడ పేరు, మురారి లక్ష్మీ గంగా గౌరి. నైస్, ఆవులు దూడలు కూడా అర్చన చేస్తున్నారు. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తీసుకోండి. పెద్దయ్య గారు, బాబాయ్ బాలేదు. అయ్యో, మా బాబు గిట్ట బాలేదు, గందుకే నేనొచ్చిన. చిన్నయ్య గారు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, గిన్ని దినాలు ఏడుంటుండే. నేనిక్కడున్నాను, ఐఐటి బాంబేలో చదువుకుంటున్నా. సెలవులని బాబాయ్ దగ్గరకు వచ్చాను. బాంబేనా? అంటే పెద్ద చదువులే. ఇంకెన్ని దినాలు ఏడుంటారు? ఇంకో వారం ఉంటాను. గా మాత్రం చాలు. అంటే? కదే, పెద్దయ్య గారికి ఆరోగ్యం బాలేదు కదా, జర సెట్ గానికి ఇంకా మాత్రం చాలంటున్నా. సరే. గదేం లెక్క, ట్విన్ సిటీస్లో గంతమంది పోరగాలు ఆగమాగం చేస్తే ఇంచు గిటగదలలే. ఇప్పుడేంది, లబోదిబమంటాంది. ఏది శివయ్య, గిట్లా డిసైడ్ చేసిన? నా కెరికేనే లొల్లి. ఓయ్ చిన్న పంతులు, పోయేస్తామలా? నమస్తే. ఏందయ్యా, లేస్తావా? ఇంకా వంటవా? 10 సంవత్సరాల పిల్లలు లెక్క, లేస్తావా? కసే తీసుకురావాలనా? నీ ఫాల్తు మొహం దానా? పొద్దుపొద్దులు ఏందని లొల్లి? జ్వరం వచ్చి నిమ్మంటే నడిబెట్లు నీ పంచాయతీ? లొల్లే గాని, పిల్ల వైద్యుల సంక్షేపం అయింది, జర చూడుపో. దానికేంది, లాల్ దర్వాజాక దొరసాని అది. అది యాడికి పోయినా చీమలైన దాని ఇంటికి తోలుకొచ్చి వదులుతాయి. ఇష్టపడతాయి, ఇష్టపడతాయి. ఏ డార్లింగ్, ఏందే జాడ జీడ చూడంటాను? ఏమైందాయనా? ఏం శ్రీదేవి, పొద్దు పొద్దుగానే మీ ఆయన మీద గుసైతున్నావు, చూసొస్తావు. ఏం చేస్తున్నావమ్మా? వచ్చినావా బిడ్డే? దా బా, సర్వపిండి చేసినావు, జర వెట్టియరాదే. దా బిడ్డే, ఇస్తా. నాయనా, నోట్లో పెడితే కరిగిపోతాంది, జర దిని చూడు. మంచిగా నీకు జ్వరం వచ్చింది కదా నాయనా, గందికే టేస్ట్ తెలుస్తలేదు. అంతేగాని మీ అమ్మ వంట చందనంగా ఒప్పుకో. గట్టిగా నాకి ఉన్నదంటే చంపేస్తా. అవు బాపు, జ్వరం తగ్గిందానే? లే బిడ్డ, తగ్గింది గాని నువ్వేం నారాజు కాకు. నువ్వు ఆ కచ్చమందు తాగకు, జ్వరం గిరం ఏం రాదు. ఆరు కొట్టిందంటే చాలు, నువ్వు సీసెత్తుడు, నోట పోసుకురుడు, లోటల్ లోటల్ తాగుతావు. అరే అమ్మా, కష్టపడే మొగాడన్నాక కోసం తది ఆగుతారే, పోయేటప్పుడు తీసుకోవుతాడా? ఏంది గది బిడ్డ, గడ్డబెట్టి మీ అమ్మ గడ్డి. నాకు కాదు గడ్డి పెట్టేది, పొయ్యి ఆ బర్రెలకు పెట్టుండి గడ్డి. బర్రెలు పాలు ఇవ్వకుంటే ఊరోళ్ళందరూ వచ్చి మరగ పెడతారు గడ్డి. నాయనా, నువ్వు 4 దినాలు రెస్ట్ తీసుకోయే, నువ్వేం ఫిక్కర్ చేయకు. పొద్దుగాల పాలు నేను పోస్తా, పోయి. పిసజయ్యకే పిసలేసిందానే పిసమొకందానా? అప్పుడు అంటే చిన్న పిల్లవు, ఇప్పుడు పెళ్లిటికి వచ్చినావు, ఊరోళ్ళందరూ షవ్వులు కొరుకుంటారే. అరే అమ్మా, షవ్వులు కొరుకునేటోళ్ళు కొరుక్కుంటారే, రేపటి దినాన మన కన్నం లేకపోతే షారెడ్ బియ్యం పోసేటోళ్ళు లేరు. సస్తే మన్ను పోసేటోళ్ళు కూడా లేరు నాయన ఇయ్యాల రేపట్లా. అవు బిడ్డ, ఒకరి కోసం మనం బతకద్దు, నీ అవ్వ మన కోసం మనం బతకాలే, తగ్గేదేలే. గద్దె లెక్క, అర్థమైంది కదా శ్రీదేవి. మధ్యాహ్నానికి మస్తాన్ మామ కాడ 4 కాళ్ళు 2 తలకాయలు తీసుకొస్తా, మంచి కాలశోర్వ పెట్టు, మస్తుంటుంది నాయన, దెబ్బకి నీ జ్వరం తగ్గాలే. వద్దు బిడ్డ, అది కూడా సప్పసప్పగా చేస్తుంది, సాంబార్ సరిపోద్ది. అంటే ఇన్ని రోజులు కూడా తినదు ఏమైంది? పాయకాయలు పోయింది. సురేశ్వరు, సరే మీరు కొట్టుకోండి. మాట్లాడుతీ దొరసని, సపోర్ట్ చేయకుండా పోతుంది. సిగ్గుండాలి. అవు, నాకు సిగ్గు లేదు. బరాబరు చేసుకొస్తా. అయితే ఇప్పుడు ఏంది, ఊర్లో వాళ్ళంతా నోట్లో ఉమ్ముతారు. నలుగురేగా, నా లుంగీలోది ఎవడేమో కూడా నాకేముంది పాటు. అదేంది, నేను మాట్లాడుతుంటే గట్లా పోతున్నావు? మరి బర్రెలకు గడ్డేయాలంటే ఇటు నుంచి పోవాలి కదనే, అట్నుంచి తోలేదు కదా. పో, ఏందో ఏమో ఈ తండ్రి కూతురు. దా నీ గుడితో గడ్డేస్తా. నువ్వు తినిపో ముందు. దా కుడితో కూడా పెడితే రావే. వద్దొద్దు, నువ్వు తాగు, బాగుంటది. మొత్తం మీ అయ్య పరికరే నీకు, పెద్ద దొరసాని. హ్మ్.
కిట్టయ్యా, దిల్ గమ్మత్ గమ్మతున్నది పో. ఎంత మంచి పోరోనిజు పెట్టినావు. అమాయకత్వానికి అంగీ లాగుగట్టినట్టు ఏదమ్ ఉన్నాడు. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గా పోరాడు ఇంకా వారం దినాలు ఉంటాడు. నువ్వు గిట్లా ఫ్రెండ్షిప్ చేయమను, నేను గట్లా అల్కను పోతా. ఏం చేస్తాను మురారి. సోయా, ఐ థింక్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అన్నయ్య, అన్నయ్య కంగ్రాచులేషన్స్. నోర్తేరు ఎందుకు? ఎరా మురారి, గుడికెళ్ళి పూజలు బాగా చేసావుంటగా అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారా. అదోకే, నువ్వెందుకే ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావు? తిట్టను కొట్టను అంటూ చెప్తా. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటది. అదిగో భయపెడుతున్నావు. నాన్న నువ్వు చెప్పావంటే ప్రామిస్. లేదు, ఏమన్నా. సరే ఏమనలే, చెప్పు. నేను నాన్న సంతకెళ్తుంటే ఓ రావి చెట్టు కింద ఓ తాత చిలక జ్యోతిషం చెప్తున్నాడు. అయితే నీ పేరు చెప్పాము. ఏమన్నాడు? పెద్దోళ్ళ దగ్గర పెద్ద జాబ్ చేస్తావంట, పెద్దోళ్ళకి తెలియకుండా ప్రేమలో పడతావంట. అయిపోయిందని పులిహోర. నేను ప్రేమ, అది కూడా పెద్దలకు తెలియకుండా. ఆ చిలకకి చూపు తగ్గిపోయినట్టుందే. ఏకడ తీవో ఏకడ తీసిందో. లేదన్నయ్యా, కృష్ణుడి కార్డ్ తీసింది. 200% అవుతుంది. ఏ సిరి ఆపవే, ఏంటిది? ఆగు నాన్న, పెద్దక్క పెళ్లి జరుగుతుందన్నది జరిగింది. నేను 6th ఫెయిల్ అవుతానన్నది అది కూడా జరిగింది. అంతెందుకు? నాన్న పోయి నెల దేవుడికి అర్చన చేయడానికి చెప్పింది, జరుగుతుంది. ఏ చెప్పిందే తిప్పి తిప్పి చెప్పకు. ఇది మీ పెద్దనాకు తెలిసిందనుకో, నన్ను పైకి పంపి నీకు పెడతారు పులిహోర భోజనం. బాబాయ్, నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. నేను వస్తా. ప్లీజ్ అబ్బా, ప్లీజ్. సరే పద, జాగ్రత్త వెళ్ళండి. ఈ ఆడేటప్పుడు స్కిప్పింగ్ ఆడితే ఆ ఫీలే వేరే. 8 9 31 32 33 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. ఏందే ఈ టైంలో స్క్రిప్పింగ్ ఆడుతారు? వెయిట్ లాస్కి. వెయిట్ లాసా? మనమే ఆడాలి. ఛే, దీనమ్మ ఎప్పుడు 60కే పోతుంది. ఇగవే మన దాంట్లో 100 కొట్టే పోరే లేదు. అవ్వే నీ అవ్వ, నేను 100 స్కిప్పింగ్లు కొడతానే, పందేమేంది? అబ్బా, నువ్వు 100 కొట్టి చూపెట్టే, నీకెంత పానీపూరి కావాలంటే అంత కొనిపిస్తా. పక్కా మళ్ళా గెలిచినాక పల్లికిలు ఇష్టం అనుకో, తొర్రి పళ్ళు అవుతాయి. బా, ఇగో నా 500, నువ్వు చూరు చెయ్యి. పట్టుకోవే. సరే లెక్క పెట్టుర్రి. ఏంది ఈడి యాదికి వస్తుండు? ఏంది ఈడే యాదికి వస్తుండు? ఏందే ఓడిపోతాను భయపడుతున్నావా? చల్, నా కాండాన్లో ఓడిపోవడే ఉండదు, ఆడతా చూడు. పట్టుకోవే. ముకుంద, యాదకొచ్చిన పోరాడు కోసమైనా పక్కా గెలవాలి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, నేను ఖచ్చితంగా 100 స్కిప్పింగ్లు కొట్టాలి. దీని దగ్గర పానీపూరి మొత్తం తినాలి. ఏ పిచ్చిదానా ఆపు, కింద మీద అవుతున్నావు. కింద మీద అవుతానో 100 కొడతానో చూడుర్రి. డెబ్బై 76 77
96 97 98 99 కంప్లీట్ చేసిన. ఎస్, 100 కాదు 150 కాదు 200 పెట్టినానే పోరి. దా పందెం ఓకేనా? ఏందే పోరి, ఎప్పుడు 30-40కే ఆగిపోతావు, ఈసారి 150 కొట్టేసినావు. గట్లుంటది మళ్ళా మనతోని. వామ్మో పోరి, నీకేమన్నా అవుతుందేమో కింద మీద అయినా లెక్క పెట్టినాకే చుక్కలు చూపెట్టినావు. అవు మస్తాగం చేస్తే. హా, ఇక మీ బేకర్ ముచ్చట్లు ఆపి నడూరు పానీపూరి తినిపిద్దురు. సరే గాని, ఇవాళకి పానీపూరి ఏం బాగదు, మనం మాపడికి పోదాం సరేనా? నాడు సరే పాటు. అన్నా, గియాల నీ దుకాణం గుల్లా కావాలి. నేను పానీపూరి అయ్యనేదాకా వేస్తానే ఉండు, అస్సలు ఆపక్. పానీపూరి తింటావా? సరే సరే ఆపవే, వెనకాల జనాలు ఉన్నారు, వాళ్ళు కూడా తింటారు. ఏ ఆగే అన్నా, నువ్వు ఏనా? ఏమండి, మా చెల్లి కూడా తినాలి, కొంచెం ఆపండి. ఏ ఆగవయ్యా, నేను ఇక్కడ పైసలు ఇచ్చి తింటున్నా, పుక్కట్లా తింటాలే, జరాగు. మేము కూడా తినాలి. ఏ ఎందు, ఏమైంది? కారం కారం కారం. శ్రీరామునితో సీతమ్మైల చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. కాకా నువ్వు దేవుడువే, సుజాత సుబ్రహ్మణ్యం కలిసే తరుణం.